ఈ సమస్యని ఎలా సాల్వ్ చేసుకుంటావు? ఏం చేయాలో అర్థం కావడం లేదు నాన్న. ముందు చూస్తే నెయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది నా పరిస్థితి. ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుంది. యూ డోంట్ వరీ, ఈ సమస్యకు పరిష్కారం నా చేతిలోనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. శుభం. ఎవరండి? నన్ను పెళ్ళిళ్ళ బ్యారేజ్ శాస్త్రి అంటారు. కోనసీమ నుండి వస్తున్నాను. కూర్చోమంటారా? కూర్చోండి. శుభం అయ్యా. రాఘవయ్య గారు, ఇతగాడి పేరు చంద్రశేఖర్. కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 40,000 రూపాయలు దాకా సంపాదిస్తున్నాడు నెలకు. ఇతగాడి గోత్రం హరితశ గోత్రం. ఇతగాడి పేరు రామరాజు, చార్టెడ్ అకౌంటెంట్. ఓ పెద్ద ఇల్లు, ఓ పెద్ద కారు కూడా ఉందండి. నెలకు 100,000 రూపాయలు దాకా సంపాదిస్తున్నాడు. ఇతగాడి గోత్రం ఆత్రేయస గోత్రం. ఏ పోతే ఆగండి. ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు, నాకెందుకు చూపిస్తున్నారు? అయ్యా, మీ రెండో అమ్మాయి నిర్మలకి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది. అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామని. సంబంధం సెటిల్ అయింది అనుకోండి, ఏదో కాస్త కమిషన్ వర్కౌట్ అవుతుందని ఆశ, అంతే. క్షమించాలి, మా నిర్మలకు పెళ్లి సెటిల్ అయింది. సెటిల్ అయిందా? శుభం, అది మా బ్యాడ్ లక్ తమరు గుడ్ లక్. ఇంతకీ ఎవరా అదృష్టవంతుడు? శంకర్ అని, సివిల్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్. ఓహో, శంకరా అంటే ఆ శాంతమ్మ గారి అబ్బాయి శంకర్ కదూ? అతగాడు ఆటో నడుపుతున్నాడు ఇప్పుడు. అవునండి, ఆ శంకరే. మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటండి? కానీ అతగాడికి మీ అమ్మాయికి పెళ్లి సంబంధం సెటిల్ అవ్వడం ఏంటండి? అవునండి, నిర్మలకు శంకర్కు ఎప్పుడో పెళ్లి సెటిల్ అయింది. క్షమించాలి క్షమించాలి, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ విషయం చెప్తా వినండి. ఈ నిజం మీకు చెప్పితే ఇరాలి. మీరు చెప్తున్న ఆ శంకర్కి జగదీష్ చంద్రప్రసాద్ గారి అమ్మాయి పూజకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిశ్చితార్థం. ఏంటి మీరనేది? మీరేదో పొరపాటుగా విన్నారు. పొరపాటు ఏమిటండి? ఆ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది నేనే, ఆ ముహూర్తం పెట్టింది నేనే. నేను నమ్మను. అయ్యా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. కావాలంటే జగదీష్ చంద్రప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి మీ కళ్ళతో మీరే చూడండి, నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. అయ్యా, మీ అమ్మాయి నిర్మలకు మంచి సంబంధం సెటిల్ చేద్దామని ఆశదే వచ్చాను. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అది మా బ్యాడ్ లక్ తమరు గుడ్ లక్. మరి వస్తానండి. మదన్, మహాలక్ష్మితో నీ బ్లాక్ మెయిలింగ్ ఎక్కడ దాకా వచ్చింది? నిన్నేదో సెమీ క్లైమాక్స్ ప్లాన్ చేశాను, సస్పెన్స్ అన్నావు. ఏమైనా వర్కౌట్ చేసావా? చెయ్యకుండా ఉంటానా వివేక్? నేను చేసే బ్లాక్ మెయిలింగ్ని మహాలక్ష్మి తేలిగ్గా తీసుకుంటుందని నాకు తెలుసు. నేను కాగితప్పుల్ని కాదు, నిజమైన పులిని అని మహాలక్ష్మికి తెలియాలి. అందుకు చిన్న ట్రిక్ ప్లే చేశాను. ఏం చేశావు? మహాలక్ష్మికి తెలియకుండా ఆ రాఘవయ్యను కలిశాను. కొంపతీసి నిర్మల ఏం చేసిందో చెప్పేశావా? హే, నేనంత పిచ్చేనా ఏంటి చెప్పడానికి? చెప్పలేదు. అసలు రాఘవయ్యను కలిసి అలా చెప్పటంలో నీ ఉద్దేశం ఏమిటి? నేను వేసిన ఈ చిన్న రాయి వల్ల రాఘవయ్య ప్రశాంతంగా ఉండలేడు. మహాలక్ష్మి రాగానే తనకు ఆపరేషన్ ఎలా జరిగింది అని కార్నర్ చేస్తాడు. మహాలక్ష్మి ఎటూ సమాధానం చెప్పలేక అప్పటికప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. అదే జరిగింది కూడా. అది నీకెలా తెలుసు? నేను ఈరోజు మహాలక్ష్మికి ఫోన్ చేసి నేను రాఘవయ్యను కలిసి మాట్లాడిన సంగతి లీక్ చేశాను. అంతే, మహాలక్ష్మి బెదిరిపోయింది. గడువు టైంకి నా గెస్ట్ హౌస్కి రాకపోతే అసలు నిజం మీ నాన్నగారికి చెప్తానని మరోసారి హెచ్చరించాను. వెరీ గుడ్ మదర్. ఇక సెకండ్ థాట్కి ఆస్కారం లేకుండా మహాలక్ష్మి నా దగ్గరకు వస్తుంది, నన్ను ఆనందంలో ముంచేస్తుంది. మదన్, నీకు ఎక్కడో సుడిందిరా, యు ఆర్ సో లక్కీ.
మొత్తానికి శంకర్ని సాధించావు పూజ, యువర్ గ్రేట్. నీకు బాధగా ఉందా నిర్మలా? లేదు, సంతోషంగా ఉంది. నో, నేను నమ్మను. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న శంకర్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. నీకు నా మీద కోపమైనా ఉండాలి లేదా అసూయ అయినా ఉండాలి, ఆమె కరెక్ట్? వాస్తవ సంఘటనలతో యుద్ధం చేస్తున్న వ్యక్తికి అసూయ ఉండదు, కోపం ఉండదు. నాకు నిజంగా కోపం అసూయ ఉంటే నిన్ను పెళ్లి చేసుకోమని శంకర్ని నేను అడిగేదాన్నే కాదు. ఈ శుభకార్యానికి నేను నిన్ను ఇలా అలంకరించేదాన్నే కాదు. ఏనాడైతే నేను ఇంటి కోడలనయ్యానో ఆ క్షణమే ఒకనాటి శంకర ప్రియురాలు నిర్మల చచ్చిపోయింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. అదే నిజమైతే ఐ ఆమ్ వెరీ సారీ నిర్మల. మన మధ్య సారీలు ఎందుకమ్మా? అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది గతం గురించి కాదు, శంకర్తో నీ జీవితం గురించి, సరేనా? బాగా చదివి నిశ్చితార్థం బ్రహ్మాండంగా జరిపించే చేయండి. ఈ తతంగం అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్టార్ హోటల్లో సార్ తన ఫ్రెండ్స్ గ్రాండ్ పార్టీ ఇస్తున్నారు, అక్కడ మీరు రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పెళ్ళివారికి రాలేదా? ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటారండి. అడుగు, మాటలో వచ్చేసారు. వెల్కమ్ శంకర్, రండి గారు, రండి. రండి బాబు, అలా కూర్చోండి. తీసుకురావడం రిస్కేమో? రిస్కేం కాదు మావయ్య, ఆయన నా మాట వింటారు, నేను చూసుకుంటాను. రండి. ఏంటే బాబా అలా గురుగా చూస్తావు? ఇది హాట్ సీన్ కాదయ్యా, నిత్యనాథం సీన్. కాస్త హ్యాపీ ఎక్స్ప్రెషన్ పెట్టవయ్యా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఆంటీ, మీరు ఇలా మా ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఏ ముహూర్తాన్ని నీ నోటితో అన్నావో కనమ్మా, శంకర్ నిజంగానే ఈ ఇంటి అల్లుడు అవుతున్నాడు. నాదే ఉంది ఆంటీ, ఇదంతా దైవ నిర్ణయం. గుడ్డేం కాదు, ఇది దైవ నిర్ణయం కాదే, నా మాస్టర్ ప్లాన్ రిజల్ట్. అప్పుడే ఏమైంది శంకర్, మై హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయ్యా, ముహూర్తం దగ్గర పడుతుంది, అమ్మాయిని తీసుకొని రండి. ఇస్తాను. నిర్మల, అమ్మాయిని తీసుకురామా? అలాగే. అడేంటి, ఒక ముహూర్తం దగ్గర పడిపోతుంది. చిచ్చి, ఇది రాఘయ్య గారికి అసలు టైం సెంచలేదు. Thank you.
అమ్మయ్యా వచ్చేసాడు. కరెక్ట్గా క్లైమాక్స్లో పోలీసులు ఎంటర్ అయినట్టు ఎంటర్ అయిపోయాడు. ఇక అంతా ఆయన చూసుకుంటాడు. శంకర్, నువ్వు ఇంత మోసగాడి అనుకోలేదు. నువ్వు మా నిర్మలను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇక ముహూర్తాలు పెట్టుకునే సమయంలో మా నిర్మలకు ఇంత ద్రోహం చేస్తావా? డబ్బు కక్కుర్తుకొని మనసుని మానవత్వాన్ని చంపుకొని ఈ జగదీష్ చంద్ర ప్రసాద్ కూతురు పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడతావా? రాఘవయ్యా, మా ఇంటికి వచ్చి ఏమిటి అల్లరి? హలో జగదీష్ చంద్ర ప్రసాద్, నువ్వు అసలు పెద్ద మనిషివేనా? నీకు అసలు మంచి మర్యాద తెలుసా? అయ్యో అయ్యో అయ్యో, ఏమిటయ్యా ఇది? అంత పెద్ద మనిషిని పట్టుకుని అంత మాట్లాడతావా? అసలు ఎవరయ్యా నిన్ను లోపలికి రానిచ్చింది? విడివిడి వ్యాపారంలో మోసం చేసి కోట్లు సంపాదించినట్టే మనుషుల జీవితాలతో కూడా వ్యాపారం చేస్తున్నావా జగదీష్ చంద్ర ప్రసాద్? నేనే మోసం చేయలేదు. మోసం చెయ్యలేదు? నిజం చెప్పు. నువ్వు ఎన్ని కోట్లు శంకర్కి ఆశ చూపించకపోతే శంకర్ నా కూతుర్ని కాదని నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు, చెప్పు. శంకర్కి నేనే ఆశ చూపలేదు. అతను ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. కావాలంటే అతన్ని అడుగు. ఏం శంకర్, నిజం చెప్పు. నువ్వు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నావా? నిజం చెప్పు శంకర్, చెప్పు. ఏమిటి శాంతమ్మ గారు, ఏమిటి అన్యాయం? మా అమ్మాయికి నిశ్చయమైన శంకర్ని మరో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు మనసులా ఒప్పింది? ఇదేనా మన సాంప్రదాయం? ఇదేనా మీ పెద్దలకు? ఇదేనా మర్యాద? ఇందుకోసమేనా మీరు ముహూర్తం వాయిదా వేయండి అని నన్ను మభ్యపెట్టింది? నేను మీకేం ద్రోహం చేశామని మీరిలా నన్ను నా నిర్మలను మోసం చేస్తున్నారు? రాఘవయ్య, వయసులో పెద్దవాడివని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నీకు ఇష్టమైతే ఈ శుభకార్యం అయ్యేదాకా ఉండి 4 అక్షంతలు వేసి వెళ్ళు. నీకు కష్టమైతే వెళ్ళిపో. అంతేగాని ఇలా అలర్ట్ చేస్తే మెడబట్టి బయటకు గెంటిస్తా. అలాగే వెళతాను, కానీ ఒంటరిగా వెళ్ళను. నాతో పాటు ఈ శంకర్ని తీసుకుని మరీ వెళతాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఆ శంకర్, ఈ డబ్బున్న వాళ్ళ సంబంధాలు మనకొద్దు. అంటే అంటే వద్దు శంకర్, వద్దు. నేను ఎందుకు ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చాను? ఎవరు కాదన్నా, నువ్వు నా మాట కాదనమని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. నా నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు, ఒమ్ము చేయొద్దు శంకర్, ఒమ్ము చేయొద్దు. శంకర్, నువ్వు చేతులతో కాళ్ళనుకో. మా నిర్మలకి అన్యాయం చేయొద్దు శంకర్, మా నిర్మలకి అన్యాయం చేయొద్దు. ఈ ముసలాడి సెంటిమెంట్తో నా ప్లాన్ సక్సెస్ చేసేలాగానే ఉన్నాడు. నాకు కావాల్సింది అది. నువ్వు కాదంటే నేను ఇక్కడ తలబద్దలు కొట్టుకు చావటం తప్ప మరో మార్గం లేదు శంకర్. ఈ రావయ్య సెంటిమెంట్ దెబ్బతి శంకర్ ఈ పాటికే మోల్డ్ అవ్వాలే. ఇంకా మాట్లాడలేదంటే కొంపదీసి పూజ చేతికి ఉంగరం తొడిగేస్తాడా? అమ్మో, అలా జరగకూడదు. ఏమిటయ్యా పిలవను పేరంటానికి వచ్చి ఏమిటి మెలో డ్రామా? ఇందాక నుంచి చూస్తున్నాను, జగదీష్ చంద్ర ప్రసాద్ మోసం చేశాడంటావు, శంకర్ మోసం చేశాడంటావు. నిజానికి నిన్ను ఎవరు మోసం చేయలేదయ్యా, నీ కూతురు నిర్మల, నిర్మలే నిన్ను మోసం చేసింది. మా నిర్మల నన్ను మోసం చేసిందా? ఎస్.